శాసన మండలిలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు అధ్యక్ష ప్రతి లక్ష జనాభాకు ఇరవై రెండు ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని నేను ఎంతో సంతోషంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే గౌరవ సభ్యులు చాలా విషయాలు అడగడం జరిగింది అధ్యక్ష గౌరవనీయులు రవీందర్ రావు గారు మాట్లాడుతూ ఈ రిజర్వేషన్ ఏమైనా ఉందా సీట్స్ ఎట్లా ఇస్తున్నారు అని ఇద్దరు ముగ్గురు సభ్యులు అడిగినారు అధ్యక్ష కోటిరెడ్డి గారు కూడా అదే విషయం ప్రస్తావించారు రఘుత్తమ్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు మేము ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకున్నాం అధ్యక్ష వాస్తవానికి బి కేటగిరీ సీట్స్ ఏదైతే మేనేజ్మెంట్ కింద ఉండేటువంటి బి కేటగిరీ సీట్స్ దేశం మొత్తం ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశం ఉండేది కానీ మేము బాగా ఆలోచించి బి కేటగిరీ సీట్స్ కూడా అచ్చంగా తెలంగాణ పిల్లలకే ఇవ్వ ఇచ్చే విధంగా కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏమయ్యేదంటే మహారాష్ట్ర కర్ణాటక పిల్లలకు కూడా సీట్లు ఇచ్చేవాళ్ళు ఆ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఉండే బి కేటగిరీ సీట్లు కూడా ఇవాళ తెలంగాణ పిల్లలకు రిజర్వ్ చేయడం ద్వారా పదమూడు వందల సీట్లు ఇవాళ తెలంగాణ బిడ్డలకు అదనంగా పెరిగినాయి అధ్యక్ష ఇంకో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఏం చేసిందంటే అధ్యక్ష ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు కామన్ ఎంట్రెన్స్ పెట్టినారు అంటే ఆంధ్రప్రదేశ్ పిల్లలైనా చేరొచ్చు అందులో తెలంగాణ పిల్లలైనా చేరవచ్చు అంటే మన పిల్లలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొచ్చు ఆంధ్రప్రదేశ్ పిల్లలు మన దగ్గరికి రావచ్చు కానీ మనమేమో బాగా కాలేజీలు పెట్టుకున్నాం మన దగ్గర సీట్లు బాగా పెరిగినాయి మన పిల్లలు ఎవరు అటు పోతలేరు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున పిల్లలు వచ్చి మన దగ్గర చేరుతూ ఉన్నారు దీంతో తెలంగాణ పిల్లలకు అవకాశాలు పోతున్నాయని చెప్పి మేము లీగల్ డిపార్ట్మెంట్తో వెరిఫై చేసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగినాడు ఐదు కాలేజీలే ఉన్నాయి కదా ఆ ఐదు కాలేజీలను మాత్రం పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ను అలో చేస్తూ ఆ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి ఇరవై ఆరు కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఈ పదిహేను పర్సెంట్ ఇయ్యము వంద శాతం తెలంగాణ పిల్లలకు ఇస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం దీని ద్వారా కూడా ఒక ఐదు వందల డెబ్బై సీట్లు మన తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికేటువంటి అవకాశం కూడా వచ్చింది అధ్యక్ష ఇట్లా మేము ఈ రిజర్వేషన్ను జాగ్రత్తగా అమలు చేసి మన పిల్లలు డాక్టర్లు కావడానికి మరి అవకాశం కల్పించాం ఇవాళ రెండు లక్షల ర్యాంకు లక్ష యాభై వేల ర్యాంకు వచ్చిన పిల్లలకు కూడా ఇవాళ సీట్లు వస్తున్నాయి మన రాష్ట్రంలో అంటే ఈ తీసుకున్న నిర్ణయాలు ఏర్పడినటువంటి కొత్త కాలేజీల వల్ల ఇది సాధ్యమైందని చెప్పి నేను మీ మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఇకపోతే రవీందర్రావు గారు ఇంకో మాట ఏమన్నారంటే ఎన్ని ప్రైవేట్ ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ ఉన్నాయి ఎన్ని సీట్లు ఉన్నాయి అని అడిగారు ప్రైవేట్లో ఈరోజు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్లో ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొత్తం కలిపి ఎనిమిది వేల ఐదు వందల పదిహేను సీట్లు ఇవాళ మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇక సిబ్బంది నిర్వహణ పరిపాలన దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఈ మధ్యనే కేబినెట్ మీటింగ్లో కూడా వారు చెప్పడం జరిగింది భవిష్యత్తులో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ను ఆర్డీఓ స్థాయి అధికారిని జిల్లాకొకరిని పెట్టి ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీని నిర్వహణను మెరుగుపరచాలి అడ్మినిస్ట్రేషన్ ఇంకా మెరుగుపరచాలనేటువంటి ఆలోచన ఇలా ప్రభుత్వ పరిశీలనలో ఉంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా మా ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి విషయంలో వారి కన్సర్న్ వారు వ్యక్తం చేసినారు ఈ మధ్యనే హైకోర్టు డైరెక్షన్ మేరకు హైదరాబాద్ ప్రజాప్రతినిధులు అందరితో కూడా మీటింగ్ పెట్టి మేము కొత్త ఆసుపత్రి భవనం అక్కడ కట్టాలనుకుంటున్నాం ఎక్స్పర్ట్స్ కమిటీ ఇంజనీర్స్ కమిటీ అందరు కూడా ఏం చెప్పిందంటే ఇప్పుడున్న భవనంలో హాస్పిటల్ నడపడానికి యోగ్యము కాదు కొత్త భవనం కట్టాలని ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పింది కనుక రాష్ట్ర ప్రభుత్వం నూతన అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి కట్టాలనుకుంటుంది అనేటువంటి విషయాన్ని అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియజేశాం కోర్టును కూడా మేము పర్సూ చేస్తూ ఉన్నాం వన్స్ ఒకసారి పర్మిషన్ వస్తే వెంటనే అక్కడ అధునాతన సౌకర్యాలతో మా రవ్వతమన్నా కూడా నేను అక్కడనే పుట్టిన అన్నట్టు కనుక డెఫినెట్గా మిమ్మల్ని కూడా తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కాలు ట్రీట్మెంట్ అయింది ఉస్మాని ఆసుపత్రి అధునాతన భవనం కూడా కట్టామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే ఫ్యాకల్టీ విషయంలో ఎంఎస్ ప్రభాకర్ కానీ గౌరవ సభ్యులు మరి ఏవిఎన్ గారు కానీ ఇంకా ఒకరిద్దరు సభ్యులు అడిగినారు అధ్యక్ష అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే వాస్తవానికి అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారనేటువంటి చెప్పి విచ్ ఇస్ టోటలీ ఇన్కరెక్ట్ మేము ఇన్ఫ్యాక్ట్ వీ హెవ్ టేకన్ గ్రేట్ డిషన్ మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి మేము కొత్త ఒక నిర్ణయం తీసుకొని కొత్తగా గవర్నమెంట్ సర్వీస్లో చేరేటువంటి డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాం